మెదక్ జిల్లా రామైనపేట నిజాంపేట మండలాల్లో మంత్రి హరీష్రావు పర్యటించారు. ప్రగతి ధర్మారంలో 1 కోటి 15 లక్షల వ్యయంతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం శంకుస్థాపన, ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభోత్సవం, కన్వెన్షన్ హాల్ నూతన భవన ప్రారంభోత్సవం నిర్వహించి అనంతరం నిజాంపేట మండలంలో నార్లపూర్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టులు కట్టి తెలంగాణలో ప్రతి రైతు భూమికి నీరు అందిస్తున్నారని, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టి తెలంగాణను అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్నారని మంత్రి హరీష్రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి నిధుల్లో కోతలు పెడుతున్నారని, సరైన నిధులు మంజూరు చేయకున్నా రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపి అభివృద్ధి చేస్తున్నారని హరీష్రావు అన్నారు. అతి త్వరలోనే గర్భవతులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తామని హరీష్రావు తెలిపారు. సంతోషంగా ఉంది. ఆ రోజు పూలేసి ఆ నీళ్ళల్లో చూస్తుంటే అలా ఆ ఆనందంలో నేను నిజంగా కూడా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఒకప్పుడు ఏం చెప్పినా తెలంగాణ రాష్ట్రం కావాలని 14 సంవత్సరాలు పోరాటం చేసి సావు నోట్లో తలకాయ పెట్టి గౌరవ కేసీఆర్ గారు కేంద్రం మెడల మంచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మీతో అవుతుందా, మీరు కరెంటు తెస్తారా, ఏడకెళ్ళేస్తారని మాట్లాడింది, చీకట్టు ఉంటారని మాట్లాడింది. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి 24 గంటల కరెంట్ ఇచ్చి ఈ రోజు రైతులందరినీ కాపాడుకుంటున్నారంటే అదొక గొప్ప విషయం. మరి మొన్న 1 పది రోజులు కరెంట్ సక్కగా రాలే, ఏ ఎక్కడో అంతకుముందు వాళ్ళు ఇయ్యలే గాని ఇంతంతా కరెంట్ రాకపోతే ఏవో కరెంట్ వస్తులే వస్తులని పెడపొప్పలు పెట్టిర్రు. 5 రోజుల్లో దాన్ని సెట్ చేసి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు మన కరెంట్ మనకి 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు. నీళ్ళు వస్తాయా, మంచినీళ్ళు ఇస్తారా, మంచినీళ్ళు ఏడికెళ్ళు ఇస్తారు అని మాట్లాడిండ్రు. గతంలో నిజాంపేటలు మండలి రావాలంటే నేను భయపడుకుంటూ వద్దుంటి గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఎందుకంటే ఎక్కడ మా అక్క చెల్లెలు పిందలడ్డం పెడతారో, ఎక్కడ మంచినీళ్ళు అత్తలేవని చెప్పేసి అక్క బోరింగ్ ఏవా, అక్క మోటార్ ఏవా, భుజాలు కాయలు కాసినాయని బిందెలు మోస్తున్నాం అని చెప్పి ఎక్కడ బాధపడుతున్నా అని ఒక భయం లాంటిది ఉండేది. కానీ ఇప్పుడు బాజాప్తా వస్తున్నాం. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా మన ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణ రాష్ట్రానికి మంచినీళ్ళు ఇచ్చి మా ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడిండు, కనీస సౌకర్యమైన ఒక మంచినీళ్ళ పథకాన్ని తెచ్చి మంచినీళ్ళు తాగించిండు. అప్పుడు కూడా అన్నారు మీరు మంచినీళ్ళు తాగి. మరి గతంలో మనకు తెలుసు ఎంత దుర్భరమైన పరిస్థితి ఇక్కడ అంటే, మరి ఒక బోర్ కింద అద్దపిగడు ఒక మడి 2 మడులు కూడా పారే పరిస్థితి లేకుండే, మరి బర్రె నమ్ముకొని దుడ్డ నమ్ముకొని ఎడ్ల నమ్ముకొని మన బోర్లు వేసుకుంటే మరి పడితే పడుతుండే, మన అదృష్టం కొద్ది పడకపోతే పడకపోతుండే. ఇవాళ మా లంబాడి సోదరులు మరి వర్షం పడ్డ రోజు ఇంత మొక్కజొన్నలో జొన్నలో లేకపోతే తైదోలా వేసుకొని పంట పండిస్తున్నారు. అది పడితే పడుతుండే, ఎడితే ఎడుతుండే, తిన్న రోజు తిన్నట్టు ఎండిన రోజు ఎండినట్టు. మరి ఎన్నో రోజుల నుంచి కష్టాలు మనం పడుతూనే ఉన్నాం, కొన్ని ఏళ్ల నుంచి పడుతున్నాం, తరతరాల నుంచి. మన తాతలు పడ్డరు, మన నాన్నలు పడ్డరు, మన ముత్తాతలు పడ్డరు. మరి ఇవాళ మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన జిల్లావాసి ఇక్కడ పుట్టిన బిడ్డనే, మరి ఇలా నాలపురపుల్లకి ఏం కావాలి, రామాయంపేటలకి ఏం కావాలి, నిజాంపేటలకి ఏం కావాలి, కలకుంట్లోకి ఏం కావాలి, కిష్టాపురపుల్లకి ఏం కావాలి అని చెప్పి నిజంగా ఎన్నో ఏళ్ల నుంచి పాప వాళ్ళు మరి ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ మన 2 సార్లు మళ్ళీ మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు. ఖచ్చితంగా నేను వాళ్ళకి మాట ఇస్తా అని మాట ఇచ్చి మాట తప్పకుండా ఇవాళ ఈ గ్రామాలకు మనం జీవితంలో కూడా అనుకోలేదు. మరి ఎండాకాలంలో నీళ్ళు వస్తున్నాయంటే ఇక ఇది ఈ కాలువ ఎప్పుడు బంద్ కాదు, ఇక 360 రోజులు కాలువ వాడుతూనే ఉంటది, చెరువు నిండుతూనే ఉంటది. వానకాలము, యాసంగి, సిద్ధపుకార్తి, మొక్కజొన్నలు, జొన్నలు, వరలు, తోటలు, నువ్వు ఏదన్నీ వేసుకో ఇక ఇప్పటి నుంచి బ్రహ్మాండంగా మరి పంటలు పండించుకోవచ్చు. మరి ఇవాళ మనకు ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు రావాలంటే ఏ సౌకర్య దగ్గరకో ఎక్కడికో పోయి అప్పు తెచ్చుకొని మరి కాలం కొట్లాడి మన కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. తెచ్చిన తెలంగాణలో గోదావరి జలాలు తెచ్చి ఇవాళ మీ రుణం తీర్చుకున్నాడు మన కేసీఆర్. ఎక్కడ మేడిగడ్డ, మేడిగడ్డ అంటే అక్కడ కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో ఉంటది. ఆ మేడిగడ్డ నుంచి ఇవాళ మన నార్లాపూర్ 310 కిలోమీటర్లు, అంటే హైదరాబాద్కు 3 సార్లు వచ్చుకోవచ్చు. హైదరాబాద్ పోయి వచ్చి పోయి వస్తే ఎంత దూరం అవుతుందో, ఇగో అంత దూరంకెళ్ళి నీళ్లు మీకు వచ్చినాయి. 310 కిలోమీటర్ల దూరంకెళ్ళి 530 మీటర్ల ఎత్తు, అంటే 0.5 కిలోమీటర్ ఎత్తు, 20 తాటిషెట్ల ఎత్తంత ఎత్తెచ్చి 310 కిలోమీటర్ల దూరం నీళ్లు తెచ్చి ఇవాళ మీ కుంటలల్లా చెరువులల్లా మీ పొలం వాకిట్లో నీళ్లు ఇచ్చే కార్యక్రమం. ఆనాడు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మన పరిస్థితి ఏంది? ఎండాకాలం పూట కరెంట్ ఉండకపోవు, బోర్లల్లో చుక్క నీళ్లు ఉండక వ్యవసాయం అంతా బంద్ అయిపోతుండే.